దొంగలకు బుద్ధి చెప్పిన మంచి దెయ్యం. ఒకనాడు గోపాల్ ఇంటికి వాళ్ల మామయ్య వచ్చాడు. అతను డబ్బు సంచిన గోపాల్కిచ్చి ఇలా అన్నాడు, చూడు గోపాల్, ఇందులో 500 వరహాలు ఉన్నాయి. వీటిని తీసుకుని కాశీపట్నం వెళ్ళి ఒక మంచి ఆవును కొనుకునిరా. అంత దూరం నడవడం నా వల్ల కాదు గనక ఈ పనిని నీకు అప్పజెబుతున్నాను. నేను జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బురోయ్, చాలా జాగ్రత్త సుమా. అలాగే మావయ్య అని తలాడించాడు గోపాల్. గోపాల్ వాళ్ళ అమ్మ కూడా కొడుకుకి మరిన్ని జాగ్రత్తలు చెప్పి సాగనంపింది. డబ్బు సంచిన పట్టుకుని గోపాల్ అడవిదారి గుండా నడవసాగాడు. అతడు వస్తూ ఉండడం చెట్టు చాటుగా ఉన్న ఒక దొంగ గమనించాడు. బాటసారిలా వేషం మార్చి ఎదురుగా నడుచుకుంటూ వచ్చాడు. అయ్యా, కాశీపట్నానికి వెళ్లే దారి ఇటేనా అని అతడిని అడిగాడు గోపాల్. అవును, ఇంతకీ కాశీపట్నానికి ఏ పని మీద వెళ్తున్నావు అన్నాడు ఆ దొంగ. నేను ఒక ఆవును కొనే పని మీద 500 వరహాలు తీసుకుని కాశీపట్నం బయలుదేరాను. భలేవాడిలో ఉన్నావే, పట్నంలో 500 వరహాలకి ఆవు కాదు కదా, ఆవును కట్టే తాడు కూడా రాదు. ఒక పంచి, ఇక్కడికి దగ్గరలో ఉన్న ఊరిలో మంచి ఆవులను తక్కువ ధరకే అమ్ముతారు. నీకు ఇష్టమైతే వాటిలోనే ఒక మంచిదానిని నీకు ఇప్పిస్తాను. ఇంతకీ మీరేం చేస్తుంటారు? నేను ఎవరైనా ఆవులు గొర్రెలు లాంటివి కొనాలంటే మధ్యవర్తిత్వం చేస్తుంటాను. ఓ అలాగా, నేను చాలా అదృష్టవంతుణ్ణి. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు మీరు నాకు ఎదురుపడ్డారు. పదండి, ఆ ఊరికి వెళ్దాం అని తొందర పెట్టాడు గోపాల్. కాని నీవు కళ్ళకు గంతలు కట్టుకోవాలి. కళ్ళకు గంతల ఎందుకు? నేను ముందే చెప్పానుగా మధ్యవర్తిత్వం చేస్తుంటానని. అక్కడ తక్కువ ధరకు ఆవులు దొరుకుతాయని, రేపు సరాసరి వేరే వాళ్లను నీవు తీసుకెళ్తే నా వ్యాపారం ఏమిగాను. ఆ చోటు మరెవ్వరికీ తెలియకూడదు. అందుకే కళ్లకు గంతులు కట్టుకోమంటున్నాను. నిజమే, మీరు చెప్పింది సమంజసంగానే ఉన్నది అని గోపాల్ కళ్లకు గంతులు కట్టుకుని ఆ దొంగ వెంట నడవసాగాడు. ఇద్దరు అలా అడవిలో కొంత దూరం నడిచి ఒక నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నారు. కట్టు విప్పి చూశాక గోపాల్కి అర్థమైంది, ఆ వచ్చినవాడు మధ్యవర్తి కాదు, గజ దొంగ అని. అక్కడ ఉన్న దొంగలంతా ఏకమై గోపాల్ని చిట్టు కట్టేసి అతని వద్ద ఉన్న డబ్బు సంచిని లాక్కుని పరారైపోయారు. మావయ్య ఎంతో కష్టపడి సంపాదించి తనను నమ్మి ఇచ్చిన డబ్బు దొంగలు దోచుకుని పోవడంతో గోపాల్ ఏడవసాగాడు. కట్లు విప్పడానికి ఎవరైనా వస్తారో రారో తెలియదు. ఇంటికి దారిటో కూడా తెలియదు. అమాయకంగా దొంగ మాటలు నమ్మి చిక్కుకుపోయినందుకు దుఃఖం పొంగిపొర్లింది. అటుగా వెళుతున్న మంచి దెయ్యం స్నేహితుడు గోపాల్ని చూసి గుర్తుపట్టి అక్కడికి వచ్చింది. వెంటనే కట్లను విప్పేసింది. ఏం జరిగింది మిత్రమా, ఎందుకు ఏడుస్తున్నావు? అయినా నీవు ఇక్కడున్నావేంటి అని అడిగింది. తను ఓ గోవును కొనడానికి బయలుదేరిన దగ్గర నుంచి దొంగలు తనను బంధించి డబ్బు సంచిన లాక్కెళ్లడం వరకు జరిగినదంతా చెప్పాడు. దొంగలపై దెయ్యానికి చాలా కోపం వచ్చింది. ఎక్కువ సమయం కాలేదంటున్నావుగా, వాళ్ళిక్కడికి దగ్గరలోనే ఉండి ఉంటారు, పట్టుకుని తగిన బుద్ధి చెబుదాం పద అని గోపాల్ని తన భుజాలపై కూర్చోబెట్టుకుని అడవంతా తిప్పింది. ఆఖరికి ఒక చెట్టు కింద కూర్చుని దొంగిలించిన సొత్తును వాటాలు వేసుకుంటూ ఆ దొంగలు గోపాల్ కంటపడ్డారు. అదిగో వారే ఆ దొంగలు. దెయ్యం వారి ముందు వాలిపోయింది. దెయ్యాన్ని చూడగానే ఆ దొంగలు భయంతో పరుగులు తీశారు. వారిని వెంబడించి మరీ దెయ్యం దొంగలను చితకబాదింది. వారు సొమ్మంతా అక్కడే వదిలేసి పారిపోయారు. ఆ డబ్బుతో ఒకటి కాదు కదా 4 ఆవులను కొన్నాడు. అవి ఇచ్చే పాలను అమ్ముకుంటూ గోపాల్ మావయ్య సంతోషంగా జీవించసాగాడు. ఆపదలో సహాయం చేసిన తన మిత్రుడైన మంచి దెయ్యానికి ఇష్టమైనవన్నీ వండించుకుని తీసుకుని వెళ్లాడు గోపాల్. వాటిని ఎంతో ఇష్టంగా తింటూ దెయ్యం గోపాల్కి ఇలా హితవ చెప్పింది. మిత్రమా, నేను సమయానికి అక్కడికి రాకపోయింటే ఏమయ్యేది? ఒక్కసారి ఆలోచించు. అందుకే మనకు పరిచయం లేని వారి మాటలను గుడ్డిగా నమ్మేయకూడదు, కాస్త ఆలోచించాలి. అడవికి రాజైన నీలినక్క అనగనగా ఓ అడవిలో ఓ నక్క ఉండేది. అది ఎప్పుడూ మిగిలిన జంతువులకు భిన్నంగా ఉండాలని తాపత్రయపడేది. అన్ని అడవిలోనే ఉంటూ వేటి పని అవి చూసుకుంటూ ఉంటే ఈ నక్క మాత్రం అప్పుడప్పుడు ఆ అడవిని ఆనుకుని ఉన్న ఊళ్ళోకి వెళ్ళి సరదాగా షికార్లు కొట్టి వచ్చేది. అలా ఓ రోజు వీధుల్లో తిరుగుతున్న నక్కను కుక్కలు చూశాయి. కుక్కలు అరుచుకుంటూ తన వైపే రావడం గమనించిన నక్క, అమ్మో, ఈ ఊర కుక్కలకు దొరికాను, నా పిక్కను పీక్కు తింటాయి, ఎలాగోలా వీటిని తప్పించుకోవాలి అని పరుగు తీసింది. అలా పరుగు పెడుతున్న నక్క ఒక చోట బట్టలకు నీలిరంగు వేసే తొట్టె కనిపిస్తే అమ్మ అంతా మందులోకి దూకింది. అటుగా వచ్చిన కుక్కలు
అంతా వెతికి నక్క ఎక్కడా కనిపించకపోయేసరికి తిరిగి వెళ్ళిపోయాయి. తర్వాత నెమ్మదిగా తొట్టెలోంచి బయటకు వచ్చిన నక్క తన ఒంటికి మొత్తం నీలిరంగు అంటుకుని అదొక వింత జీవిలా మారిపోయింది. మళ్ళీ కుక్కలు ఎక్కడ వెంటపడతాయేమోనని వేగంగా అడవిలోకి పరిగెత్తింది. అడవిలోని ఇతర జంతువులన్నీ కూడా నీలం రంగులో వింతగా కనపడుతూ పరుగున వస్తున్న ఆ నక్కను చూసి హడలిపోయాయి. అదేదో విచిత్రమైన జంతువు ఇటే వస్తుంది, అది దగ్గరకు వస్తే ఏం ప్రమాదం ముంచుకొస్తుందో, పారిపోండి పారిపోండి అంటూ ఏనుగు అరవడంతో అన్ని తలోదిక్కు పరుగు తీశాయి. తన మిత్రులంతా తనని చూసి పారిపోతుండటంతో నక్కకి అయోమయంగా అనిపించింది. తర్వాత పరుగెత్తి పరుగెత్తి ఉండడం వల్ల దాహం వేయడంతో ఒక కొలను వద్దకు వెళ్లి నీరు త్రాగుతుండగా నీటిలో తన ప్రతిబింబం చూసుకుని నక్క ఉలిక్కి పడింది. ఓహో, ఈ కారణంగానా నా మిత్రులంతా నన్ను చూసి భయపడి పారిపోతున్నారు, వాళ్ళందరినీ ఓ ఆట ఆడుకోవడానికి ఇదే సరైన సమయం అనుకుంది నక్క. అత్యవసరంగా జంతువులన్నీ సమావేశమయ్యాయి. అడవిలోకి ఏదో వింత జంతువు ప్రవేశించింది, దాన్ని ఎంత తొందరగా నిలువరించగలిగితే అంత త్వరగా ప్రశాంతంగా నిద్రపోగలుగుతాం మృగరాజా. అదే నేను ఆలోచిస్తున్నాను, ఆ వచ్చింది ఎవరో, దాని బలం బలగం ఏంటో సరిగ్గా అంచనా వేసి ముందడుగు వేయకపోతే అందరం దెబ్బైపోతాం అని సింహం అనగానే, సింహం చెప్పింది నిజం, నన్ను తక్కువగా అంచనా వేయద్దు అంటూ గంభీరంగా పెద్ద బండ మీదకి వస్తున్న నీలి నక్కను చూసి అన్ని పారిపోబోతాయి. ఆగండి, ఎవరూ భయపడొద్దు, నేను చెప్పేది వినండి అన్ని ఎక్కడివెక్కడే స్తంభించిపోయి బిక్కుబిక్కుమంటూ నక్క చెప్పేది వినసాగాయి. ఆ దైవం మిమ్మల్ని అందరినీ పరిపాలించమని నన్ను పంపించాడు, నేను మీ రక్షకుడిని, ఇక నుంచి మీరు వేటాడినది ముందుగా నాకు సమర్పించుకోవాలి అని తన గురించి గొప్పలు చెప్పుకుంది నక్క. నక్క చెప్పింది నిజమేనని నమ్మిన జంతువులన్నీ ఆనాటి నుండి ముందుగా తమ నాయకుడైన నక్కకు సమర్పించుకుని తరువాతే అవి ఆరగించేవి. ఈ కొత్త రకం సేవలతో నక్క రాజభోగాలు అనుభవించేది. అలా రోజులు గడిచిపోతుండగా ఒకానొక రాత్రి నక్కలన్నీ ఊలలేయడం ప్రారంభించాయి. ఆ అరుపులు విన్న నీలిరంగు నక్క కూడా ఉత్సాహంగా ఊలవేయడం మొదలుపెట్టింది. ఊలవేయడం నక్కల సహజ లక్షణం. అనుమానం రావడంతో ఏనుగు తొండంతో నీళ్లను నక్కపై కుమ్మరించింది. దాంతో నీలిరంగు పోయి నక్క నిజస్వరూపం బయటపడింది. జంతువులన్నీ ఆగ్రహంతో రగిలిపోయాయి. సింహం కోపంగా, ఇంతకాలం మనల్ని నమ్మించి మోసం చేసిన దాన్ని వదలొద్దు, బుద్ధి చెప్పండి అనడంతో పారిపోబోతున్న నక్కను జంతువులన్నీ వెంబడించి మరీ కొడతాయి. ఈ కథలో నీతి ఏమిటంటే అబద్ధాలను ఎక్కువ కాలం దాచి ఉంచలేము. కొంగ దొంగ జపం. ఒక అడవిలో చిన్న చెరువు ఉండేది. అందులో రకరకాల చేపలు, ఒక ఎండ్రకాయ కలిసి మెలిసి జీవిస్తూ ఉండేవి. అయితే వీటితో స్నేహం చేయాలని ఒక ముసలి కొంగ ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండేది. చేపలు చేపలు, మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది, నన్ను కూడా మీతో స్నేహం చేయనివ్వరు అని అడిగింది కొంగ. అమ్మో, మీతో స్నేహమే, మీ కొంగలకు మా జాతి వారు ఇప్పటికే చాలా మంది ఆహారం అయిపోయారు, వద్దు వద్దు అంది ఓ చేప. మీకు తెలియనట్టుంది, నేను ప్రాణులను చంపి తినకూడదని ఒట్టు పెట్టుకున్నాను, ఆకులు అలములు మాత్రమే తింటున్నాను, అందుకే చూసారా ఎంత చిక్కిపోయానో అంటూ నీరసం నటించింది కొంగ. ఏదేమైనా మేం నీతో స్నేహం చేయం, నీది మాది పత్త శత్రువుల జాతి అంది మరో చేప. సరేలే, నాకు మీతో స్నేహం చేసే అదృష్టం లేదనుకుంటాను, వచ్చే జన్మలోనైనా నన్ను చేపలా పుట్టించమని ఆ దేవుణ్ణి వేడుకుంటాను అంటూ బాధపడుతూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు కొంగ చెరువు మధ్యలో ఒంటి కాలిపై నిలబడి జపం చేయసాగింది. ఏంటి, మాతో స్నేహం కోసం జపం చేస్తున్నావా అని ఒక చేప అనగానే, అవునవును, కొంగ జపం దొంగ జపం అంటూ మిగిలిన చేపలు నవ్వాయి. నవ్వండి నవ్వండి, నేనేం బాధపడను, కానీ నా ఈ జపం మిత్రులైన మీకోసమే అని తెలుసుంటే చాలు అంది కొంగ. మరో పక్షం రోజుల్లో ఎండల దాటికి ఈ చెరువు ఎండిపోతుందట, నిన్ననే ఆకాశవాణి నాతో చెప్పింది. ఆ తరువాత మీ పరిస్థితి తలుచుకోగానే రాత్రి నుంచి ముద్ద దిగడం లేదు అంది కొంగ ఒంటి కన్నుతో జపం చేస్తూ. ఆ మాట వినగానే వాటిపై ప్రాణాలు పైనే పోయాయి.
ఇప్పుడేం చేయాలా అని అన్ని చేపలు ఆలోచనలో పడ్డాయి. మీరు వింటానంటే ఓ ఉపాయం చెప్తాను అంది కొంగ. చెప్పు చెప్పు, వెంటనే చెప్పు అన్నాయి చేపలు. దగ్గరలో మరో పెద్ద చెరువు ఉంది, అది అన్ని కాలాల్లోనూ నీటితో నిండి ఉంటుంది. రకరకాల ప్రాణులతో నిత్యం కలకల్లాడుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళడం మంచిదని నా అభిప్రాయం. నీవు చెప్పింది బాగానే ఉంది, కానీ మేమంతా అక్కడికి చేరడం ఎలా? సందేహం వెళ్ళబుచ్చింది ఎండ్రకాయ. అపాయం గురించి చెప్పిన దాన్ని ఉపాయం ఆలోచించకుండా ఉంటానా? మిమ్మల్నందరినీ ఒక్కొక్కరిగా తీసుకువెళ్ళి భద్రంగా ఆ చెరువులో వదిలేస్తాను, సరేనా? సరే 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 అన్ని ముక్త కంఠంతో బదులిచ్చాయి. ఆ విధంగా మొదటి చేపను తన నోట కరుచుకుని ఎగిరిపోయింది కొంగ. అలా కొంత దూరం ప్రయాణించి ఓ గట్టుపై వాలి ఆ చేపని తినేసి దాన్ని ఎముకల గుడిని పక్కన పడేసింది. ఇలా కొన్ని చేపలు దాని దుష్ట పన్నాగానికి బలైపోయాయి. ఆ రోజు ఎండ్రకాయ వంతు వచ్చింది కొంగతో పాటుగా కాల్లో ఎగురుతూ. నీ వంటి మిత్రులు దొరకడం మా అదృష్టం అంది ఎండ్రకాయ. అవునవును, నీ వంటి బుద్ధిహీనులు దొరకడం నా అదృష్టం కూడా అని పగలబడి నవ్వసాగింది. కొంగ ప్రవర్తనలో మార్పును గ్రహించిన ఎండ్రకాయ తనను చెప్పిన చోటుకు కాకుండా ఎటో తీసుకువెళ్తున్నట్లు పసిగట్టింది. ఆ ప్రయాణంలో నేల మీద తన మిత్రుల అస్థి పంజరాలను చూసిన ఎండ్రకాయకు కొంగ తమను అందరినీ నమ్మించి మోసం చేసిందని అర్థమైపోయింది. కోపంతో రగిలిపోతుంది. ఒక్కసారిగా కొంగ మెడను కొరికి చంపేస్తుంది. తర్వాత చెరువుకు చేరుకుని కొంగ చేసిన మోసం మిగిలిన చేపలకు చెబుతుంది. తమ మిత్రులు కొందరు దూరం కావడంతో అంతా బాధపడతారు. ఈ కథలో నీతేమిటంటే తీయని మాటల వెనుక ఏదో ఒక మోసం దాగి ఉంటుంది, జాగ్రత్తగా నడుచుకోవాలి. చేప మాటలకు జాలరి పరుగో పరుగు. అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువులో రకరకాల చేపలు నివసిస్తూ ఉండేవి. ఒకరోజు అడవి మార్గంగా వెళ్తున్న జాలరికి ఆ చెరువు కనిపించింది. దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఈ చెరువు ఎంత పెద్దగా ఉందో, ఇంత పెద్ద చెరువుని నేనింతవరకు చూడలేదు. చెరువే ఇంత పెద్దగా ఉంటే దీనిలోని చేపలు ఎంత పెద్దగా ఉంటాయో. గట్టుమీద నిలబడి అలా చూస్తూ ఉండిపోయాడు. చెరువులో పైకెగురుతూ రంగురంగుల చేపలు కనిపించాయి. ఈ చేపలను పట్టి తీసుకువెళ్ళి వండుకుని తింటే ఆ రుచియే వేరు. అలాగే వీటిని అమ్మి 4 రూపాయలు వెనకేసుకోవచ్చు. అరెరే, ఇప్పుడే పట్టి తీసుకుని వెళ్దామంటే వల తేలదే. రేపు వల తీసుకువస్తా, ఈ రుచికరమైన చేపలను పట్టేస్తా అనుకుని ఆనందంగా వెళ్ళిపోయాడు. అదంతా ఓ చేప విన్నది. రేపు అతని వలకు చిక్కి తమలో చాలామంది ఆహారమైపోతారని తలుచుకోగానే ఆ చేప భయంతో వణికిపోయింది. వెంటనే వచ్చి తమ నాయకుడికి చెప్పింది. ఆ రాత్రి చేపలన్నీ కలిసి జాలరి బారి నుండి రక్షించుకునే ఉపాయం ఆలోచించసాగాయి. అందులో కాస్త తెలివిగల చేపపిల్ల ఒకటి, నాకొక ఉపాయం తట్టింది, కానీ దానికి మీ అందరి సహకారం కావాలి అన్నది. మిగతా చేపలన్నీ తమ సహకారం ఉంటుందని ఆ ఉపాయం అంటూ చెప్పమనడంతో రేపు ఏం చేయాలో అన్నింటికి వివరించింది. ఆ మరునాడు ఉదయాన్నే చేపలను పట్టడానికి జాలరి పెద్ద వలతో సహా చెరువు దగ్గరికి వచ్చాడు. కాని చెరువులో చేపలన్నీ తేలుతూ కనిపించడం చూసి ఆశ్చర్యపోయాడు. అరే, ఇదేంటి, ఈ చేపలన్నీ నీటి మీద తేలుతున్నాయి. చూస్తుంటే ఈ చేపలన్నీ చచ్చినట్టున్నాయి, ఏమై ఉంటుంది అని ఆలోచించసాగాడు. ఇంతలో ఒక చేప పడుతూ లేస్తూ, జాలరి మిత్రమా, నిన్న నేను వల తెచ్చి మమ్మల్ని పట్టుకుపోయినా బాగుండేది అంది నీరసంగా. జాలరి అసలు ఏం జరిగిందో చెప్పమన్నాడు. నిన్న రాత్రి ఒక నాగుపాము నీళ్లు తాగడానికి ఇక్కడికి వచ్చి మాతో గొడవ పడింది. మాట పెరిగేసరికి దానికి కోపం వచ్చి ఈ చెరువులో విషాన్ని కక్కి వెళ్ళిపోయింది. దాంతో చెరువులో నీళ్ళన్నీ విషమయం అయిపోయాయి. అందుకే ఇప్పటికే మాలో చాలా చేపలు చచ్చిపడి ఉన్నాయి. నేను కూడా ఇంకో క్షణంలో చావబోతున్నాను. నన్ను తింటే నువ్వు కూడా చనిపోతావు, జాగ్రత్త అని చెప్పింది. ఆ మాటలు విని భయపడ్డ జాలరి ఇక ఆ చెరువులో చేపలు తనకి ఆహారంగా పనికిరావని తెలుసుకుని
అక్కడే ఉంటే తనకు ఆ పాము వలన ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని వేగంగా పరుగు తీశాడు. పిల్లచేప పాచిక పారినందుకు చేపలన్నీ ఎంతో సంతోషించాయి. తర్వాత అదే చెరువులో హాయిగా ఉన్నాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, చిన్నపాటి ఉపాయంతో పెద్ద అపాయం నుంచి కూడా బయటపడచ్చు.